పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల మరణాల వ్యవహారం మరవకముందే జగిత్యాల జిల్లాలోని మరో పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురికావడం కలకలం రేపుతోంది. పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ను డిప్యూటీ సీఎం బట్టి సందర్శించి గురుకులాల్లో మెరుగైన వసతులకు హామీ ఇచ్చారు. అయితే డిప్యూటీ సీఎం పర్యటన ముగిసిన వెంటనే గొల్లపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో 5 స్టూడెంట్స్ అస్వస్థకు గురయ్యారు. దాంతో వెంటనే వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి ఫుడ్ పాయిజన్ జరిగిందా, ఇంకేమైనా జరిగిందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలా మమ్మీ ఫోన్ చేసారు, కళ్ళదేవి పడిపోయింది, అంబులెన్స్ తీసుకెళ్తున్నాం అని అన్నారు సార్. నేను ఇప్పుడు ఇటు వచ్చిన మమ్మీ వాళ్ళు వస్తున్నారు. మా కోడలు ఆమె నిషిత. ఏమైందని ఏమైందని ఏం చెప్పలేదు సార్. కళ్ళదేవి పడిపోయింది, తొందరగా రన్వే అని అన్నారు. అంటే ఏ స్కూల్లో ఉంది? ఏంటి? కొల్లపల్లి హాస్టల్. హాస్టల్ గురుకుల హాస్టల్. కళ్ళదిరిగి పడిపోయింది, తొందరగా వచ్చి తీసుక హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాం, తీసుక మీరు రాను అని అన్నారు. లోపల ఉన్నది పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల మరణాల వ్యవహారం మరవక ముందే జగిత్యాల జిల్లాలోని మరో పాఠశాలలో విద్యార్థులు అస్వస్థ గురి కావడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, జగిత్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే జగిత్యాల జిల్లా మెట్టెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవలే 2 విద్యార్థులు కూడా మృతి చెందిన ఘటన మరొక ముందు జిల్లాలో మరో గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఆ గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పెద్దాపూర్ గురుకుల పాఠశాల జరిగిన ఘటనలు అయితే ఈ రోజు సమస్యలు పరిష్కరించేస్తే కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి డిప్యూటీ సీఎం బస్సు విక్రవాతతో పాటు మంత్రి కొన్న తర్వాత ఈ స్థానిక నేతలు కూడా గురుకుల పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించి ఆ మధ్యాహ్న భోజనం కూడా అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం విద్యార్థుల సమస్యలను తల్లిదండ్రులు వివరాలు సేకరించారు. అంటే ఆ వెళ్లినోళ్ళ కొన్ని గంటల్లో జగిత్యాల జిల్లా గొల్లపల్లి ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో అయితే 5 బాలికలకు అస్వస్థతకు గురయ్యారు. అంటే ఇటు విద్యార్థులు 15 నేపథ్యంలో పాఠశాలలో ఆటల ప్రతినిధులు నిర్వహించిన నేపథ్యంలో ఖోఖో ఆప్స్ కూడా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు కూడా ఇటు పాఠశాల సిబ్బంది కూడా పేర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి నేరుగా అంబులెన్స్ లో మాత్రం ఇటు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆక్సిజన్ తో వారికి మాత్రం వైద్య సహాయ వైద్యం అందిస్తున్న పరిస్థితి మనకు చూస్తుంది. అయితే ఒక్కసారిగా మా జ్యోతిపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థత గురైన నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా ఆ స్థానిక పాఠశాలకు సంబంధించిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా జరిగితే ప్రభుత్వ చేసుకోవడంతో ఇటు గుర్తించిపోయారు. అయితే అక్కడ ఎవరి పిల్లలకు ఏమైందో అన్న కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 విద్యార్థుల్లో మాత్రం ఇద్దరి పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా ఆ తెలుసుకున్న పరిస్థితిలో మాత్రం ఇది వైద్యులు మాత్రం ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. అయితే ఇటు ఆటల పోటీలలో జరిగిన దాంతో ఈ అస్వస్థత అయ్యారా లేకపోతే ఫుడ్ పాయిజన్ తో జరిగిన మరి స్థిర కారణం ఏమైనా ఉందా అన్న నేపథ్యంలో మాత్రం ఇటు విద్యాశాఖ అధికారులతో పాటు ఇటు ప్రభుత్వ దీపులు ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న అర్జున్ గారు కూడా ఎమ్మెల్సీ జగన్ కూడా వివరాలు అది తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదేవిధంగా ఇటు వైద్యులు కూడా ఇటు ఫుడ్ పాయిజన్ తోటైందా ఇతర కారణమైన సంభవించి ఉంటుందా అన్న కోణంలో మాత్రం ఆ రక్త నమూనాలను మాత్రం కేసులకు పంపించినట్టు కూడా మనకు చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు డిప్యూటీ సీఎం తో పాటు నేతలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలో గురుకుల పాఠశాలలో ఏ విధంగా నడపాలి, ఆ పరిస్థితి ఏ విధంగా ఉంచాలనే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కొట్టు సెంటర్లోనే మరో పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడంతో మాత్రం
ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల భర్త ఘటనలు గురుకుల పాఠశాలలో జరుగుతున్న నేర్చుకున్న మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దీని ముందు ముందు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇప్పటికే నిధులను కొన్ని నిధులు మంజూరు చేసి కూడా మధ్యాహ్న భోజనం సమయంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ పాఠశాల సిబ్బంది కూడా పుట్టిన చెక్ చేయాలని కూడా ఇటు డిప్యూటీ సీఎం చెప్పిన పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యేలు కూడా స్థానిక పాఠశాలను కూడా పర్యవేక్షించాలని కూడా సూచించిన పరిస్థితిలో ఇటు ఈ ఘటనలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మాత్రం ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితులు మాత్రం దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వహించాలని కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఇప్పటి ఈ రోజు జరిగిన మహాత్మా జ్యోతిరావు పరిస్థితులు జరిగిన ఘటన మాత్రం విచారణ చేపట్టాలని కూడా ఇటు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సిద్ధమయ్యన్నట్టు కూడా తెలిసింది. దీనిపై పూర్తి నివేదిక అందించాలని కూడా ఇటు ప్రభుత్వం విపి అజు లక్ష్మణ్ కుమార్ ఆదేశించిన నేపథ్యంలో మాత్రం ఏ విధంగా జరిగిందనే కారణాలు మాత్రం ఇది ఎక్స్పైరీ చేసిన కారణంలో మాత్రం అధికారులు ముందుకమైన తెలిసింది. ప్రస్తుతం అయితే ఇటు అస్వస్థ గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉందని కూడా జైత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీరియస్.